విద్యార్థులు, ఈరోజు మనం 10వ తరగతి మొదటి పాఠమైన రసాయనిక చర్యలు సమీకరణాలు నుంచి మొదటి యాక్టివిటీని చేద్దాం. ఈ మొదటి యాక్టివిటీలో ఇది ఒక మెగ్నీషియం రిబ్బన్, దీన్ని మనం మండించడానికి ప్రయత్నిస్తున్నాం. టాంగ్స్తో పట్టుకొని ఇలా ఫ్లేమ్ దగ్గర పెట్టి మండిస్తున్నాం. అయినప్పటికీ ఇది మండడం లేదు. ఎందుకు మండడం లేదు ఆలోచించారా? సాధారణంగా మెగ్నీషియం ఇలా మండకపోవడానికి ముఖ్య కారణం దీనిపైన ఒక ఆక్సైడ్ లేయర్ అనేది ఫార్మ్ అయి ఉంటుంది. ఈ ఆక్సైడ్ లేయర్ ఫార్మ్ అయి ఉండడం వలన అంత సులభంగా మెగ్నీషియం రిబ్బన్ మండదు. మరి ఏం చేయాలి మనం? ఈ మెగ్నీషియం రిబ్బన్ని ఒక శాండ్ పేపర్తో బాగా రుద్దాం. ఇప్పుడు రుద్ది చూడండి, ఇప్పుడు మళ్ళీ మండిస్తున్నాం. ఎంత త్వరగా మండిందో! ఈ విధంగా మెగ్నీషియం మండి బూడిదని ఏర్పరుస్తుంది. అంటే ఎటువంటి రసాయన చర్య జరిగింది? మెగ్నీషియం మండించినప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్యనుంది, మెగ్నీషియం ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. చూసారా, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఒక బూడిద రూపంలో మనం చిన్న ట్రేలో పట్టుకుంటున్నాం. ఈ విధంగా ఈ యాక్టివిటీ ద్వారా మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుందని గ్రహించగలం.